దర్మాత్రు పుణ్యాత్ర బాణమోదే పోయి మీద కుండ పెట్టరు ఊడాన ఊరు మంది అయ్యో బాబా అంటారు ఎవడం తాగుతాడు తిరుగుతాడు అంటే వాడు ఉన్నప్పుడు అయ్యిండారు బాగా చచ్చిండని ఆ సాగు గాడికి ఎవరు పోరాడా భార్య దింపుడు వెళ్ళమంటే ఏసి భార్య నీసుకత్తి వెనక చూడు కర్ణములు ఎప్పుడు పెట్టిండో బాబు భార్యని కట్నములు పెట్టగా మిగిలిన కట్టలు మీద వెరిసిండు కన్న తల్లిని అబ్బాబా కొడు గంగ తన కర్ణం నీళ్ళేసి వెనక తలపులు బాణి పెట్టేసి వేడికి వచ్చి ముక్కు పట్టుకొని మూడు మునుగులు మునుగంగా మరి ఆనాడు చూసినవా రాదే బిడ్డ అని ఆ పిల్లల్ని నింబడి పెట్టుకొని లొయ్యిల గచ్చ వరకల్లో భార్యలే నీళ్ళు మన సీకట్ అయిపోయింది బామా నువ్వు ఎక్కడ వద్దు ఇప్పటికప్పటికన్నా జేబులో 10 రూపాయలు లేకుండా పాలలో దీవన్నం ఉండాలన్నాట అరే అందుకే అన్న ఒక్కలాలు వెనకిన కుల విడిసిన మనసి ఉన విడిసిన కోతి ఒక్కటో అన్నారు మనసుకైనా కులంతో బలవంతరేనాడు మరి ఏం తెరగని ఒక రోజు రెండు మూడో పిట్టి పెట్టి అరుడు పక్షి పెట్టి మాకు 5 11 రోజు నాడు భార్య పేరు మీద కొండ పని ఎత్తున ఊరాను ఊరు మంది కన్న సంతర్పణ పెట్టి భార్య పేరు తిన వారం చేసినాడు దీపం ముట్టించిన నాడు ఆరా చంద్రశీల మహారాజు బిడ్డ మీరు ఇంటి కాడ ఉంటే అవ్వ మీది మానాది పోదు ఇద్దరు కొడుకులను ఆ బిడ్డను తయారు చేసి బల్లబాట పట్టిద్దండే పిల్లగళ్ళు పల్లె పోతాను ఇంటికి అత్తాను రాదనుకున్న నా భార్య వేయనక నాకు బంగారం మీద సిరి వేయనక సింగారం ఎందుకు నాకు రాజ్యం వద్దు నాకు దేశం వద్దు నా కొడుకు వినడికైనా పెద్దోడైనాక నా కొడుకుని తీసుకుపోయి రాజ్యం మీద కూర్చున్నాడు ఎదవరి దాకా నేను రాజ్యం వేయలా ఒకవేళ నేను రాజ్యం వెళ్తాను ఏదన్నా మాట చెప్తాను భార్య లేదు వాడు ఏమసార్లు చెప్తాను అంటారు నాకు ఆ మాటని అందువడాలని ఆ రాజు రాజ్యం వెళ్తలేడు రాజ్యగాడికి ఎవరత్తలేరు బల్లె పోయి ఇంటికి వస్తాను ఒకనాడు దిన మందు ఊళ్ళో ఉన్న 7 కోడకాళ్ళు ఇల్లాడు బాణాలు వాళ్ళు
చెప్తే విన్నాను. అరే తీసుకోదా, ఏమో నాకే తెలియదు.
నువ్వంటనే మారు బరువైతేలా కాదు, ఆయన బరువైతేలా కాదు, నాకు కూడా అందు అయితే సరే ఒక మాట, నేను నీళ్ళు లేని కాడ నీళ్ళనా, అన్నం లేని కాడ అన్నవనా, మీరు ఎట్లా పోతారు, నేను గట్లే వస్తా తప్పకుండా. మాట ఇచ్చిన బారా ఏడు కోడ గంగతోడి ఆనాడు పిల్లలేమో పల్లె వేయండ్రు, అందుకే అన్నాడు ప్రాణం పోయే కాడి ప్రాణం నడిచిపోతే ఆట నేను వాళ్ళతోని వేట పోవాలని వాళ్ళ ధనాధన అంట వాళ్ళతోని పాటుగా రాబోతాం అన్నాడు. అరే బలిరా రామయ్య రెండు గాళ్ళు వస్తాలే అయ్యా, గిర్రా గిర్రా నింపాలే, చీసి రోడ్డు కేసి కొట్టాలే, వెళ్ళగా మెల్లే వాళ్ళు పోవాలే, మెల్లే వాళ్ళు పోవాలే. మండగోరి రా కొండగోరి అంటే గట్టిగా ఇంకా పాలు రెండు లారీలో బియ్యం వరుకుతుందా, అరే అటువంటి మంచి కొదవలు పట్టాలి, కొదవలు ఇట్లాంటి కొదవలు ఇట్లాంటి అయితే మంచి ఉడుస్తాయి. నీ కూర ఉడకలే ఉడకది, అలా మండవలసినా ఉడకది, కొబ్బరి చిప్పలేసినా ఉడకది, మామిడాకులేసినా ఉడకది, మసలే తాది ఆకు ఆనాడు చూడవయ్యా. అయ్య పొడల పొడల గువ్వలు మా పందమైన ఎండ బాధ కేగలేక వీళ్ళు తన మంత్రం వేడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యో కొడుకులారా, ఎగలేరు దూపలైతన్నైరానవార కల్ల అయ్యా, చంద్రశీల రాజు ఇంటి గడవద్దంటే వినపోతివయ్యా, నీళ్ళు దొరకాయ్యా,
ఓమ ఓమ తారట
వచ్చిందా పాపం మరి చండ్రాని మొండ్రాని కళావతి మరి అప్పుడు ఆ కళావతి మానవీయులా ఇద్దరు అక్కడే వెళ్ళి అక్క అయ్యలు కాదని కొడుకులు పడతాం, కొడుకులు కాదని అయ్యలు పడతాం, డబ్బుతో బతికేది భోగవాళ్ళు. మేము డబ్బులు డబ్బులు క్యాష్ క్యాష్ మనీ నీకు డబ్బులు కావాలి గబుశుభ్ర బాడి పెట్టుకోవాలి అట్లాంటి బాండ్లు పెట్టుకోండి. మా దగ్గరికి ఎవరు రాడు మాది చెవుట అనేది కింద పడకుండా పోతుంటాం. మేము చెవుట బయటికి మేము బయటికి వెళ్ళాం. ఏంటంటే ఎవరో పాడుకోమో మామూలుందరికి వచ్చి మనం అట్లా వెయిట్ ఐస్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. మనం పైసలు ఎట్లయితే ఉండవిడంతో పోయి మాల ముందర మీరు అడిగి రాపోరు తీసుకొని రాపోరు తీసుకురాకు ఇంటి లోపలి తీసుకురా. మీరు ఇద్దరే దున్నుకుంటూ పోవాలి. నువ్వు రారా నేను వస్తానా? అది ఇంకా మీ ఆదవట్లేదు ఆ
నీళ్ళ కంట వచ్చిందమ్మా నీ ముఖం మీద కూర్చున్న వాళ్ళు ఎవడు వెడిపోయేటోడు కూడా లేవు కట్టం కట్టాను ఆడరైతే సరిపోలేదు నేను అక్కడ ముక్కలు అయితే తలకే కింది కేసుకో అట్లే కూర్చుంటాను అయితే నాకు ఏంటంటే కిందండి ఏం కావాలి నేను వేట కంట వచ్చినా నీళ్ళు కావన్నా నాకు